మన ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవరా సినిమా ఇప్పటి వరకు కేవలం ప్రీసేల్స్ 55 కోట్ల మార్క్ ని దాటేసింది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర దేవరా సినిమాకి ప్రమోషన్స్ కంప్లీట్ అవ్వకముందు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో ఈ సినిమాకి దిమ్మ తిరిగే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. డే వన్ రోజు పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంది. మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డే వన్ రోజు రీసెంట్ గా పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన కల్కి సినిమా రికార్డుని డే వన్ రోజు లేపేసే అవకాశం అయితే ఉంది. దేవరా సినిమాకి మన 2 స్టేట్స్ లో మిడ్ నైట్ షోస్ అన్ని కూడా ఊరా మాస్ లెవెల్లో బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. మన డైరెక్టర్ కొరటాల శివ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దేవరా సినిమాకి పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైప్ అయితే వేరే లెవెల్లో ఉంది. మన దేవరా సినిమా టీమ్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని మరికొన్ని గంటల్లో కన్ఫర్మ్ చేయబోతోంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దేవరా సినిమాలోని 2 పాటల్ని రిలీజ్ చేయబోతున్నారు. మన టాలీవుడ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దేవరా సినిమాలో స్టఫ్ అయితే చాలానే ఉంది. జాన్వీ కపూర్ ఇంకా ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే మంచి డాన్స్ నెంబర్ ని మన దేవరా సినిమా టీమ్ ఇప్పటి వరకు హోల్డ్ చేసి ఉంచింది. ఈ పాటని సినిమాలోనే సర్ప్రైజింగ్ గా రిలీజ్ చేస్తామని ముందుగా కన్ఫర్మ్ చేసింది. కానీ రీసెంట్ గానే ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం వల్ల ఆడియన్స్ డిసప్పాయింట్ అవడం ఎన్టీఆర్ ఫ్యాన్ సెలబ్రేషన్స్ కోసం ఈ పాటని ముందుగానే రిలీజ్ చేయబోతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ పాటకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా దేవరా సినిమా తిరిగే బిజినెస్ అయితే చేసింది. ఆల్మోస్ట్ 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ప్రైస్ తోనే ఇప్పటికే 350 కోట్లు రికవరీ అయితే చేసింది. దేవరా సినిమా రిలీజ్ కి ముందే సూపర్ హిట్ అయిపోయిందనే చెప్పాలి. మరికొన్ని నిమిషాల్లో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కూడా రాబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.